సైరా మూవీ రివ్యూ. కథ చెప్పడంలో దాని లోపాలు ఉన్నప్పటికీ ప్రశంసించాల్సిన విషయం ఏమిటంటే, తయారీదారులు ఈ కథను చరిత్ర పుటల నుండి తీసివేసి మనకు చూడడానికి ఇంత భారీ కన్వాయిస్పై అమర్చారు. కథను చూస్తే 1857 నాటి భారత తిరుగుబాటుకు 10 సంవత్సరాల ముందు అనగా 1847 ఈస్ట్ ఇండియా కంపెనీ దురాఘాతాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. నరసింహారెడ్డి ఉయ్యాలవాడ యొక్క ప్రాదేశిక పరిపాలన మరియు సైనిక పాలకుడిగా ఉంటాడు. తన గురువు అమితాబ్ బచ్చన్ అయిన సలహాను అనుసరించి అతను తీవ్రమైన యోధుడు మరియు నాయకుడిగా మారుతాడు. న్యాయమూర్తి తన సబ్జెక్టుల కోసం ఉత్తమంగా చేయడానికి కట్టుబడి ఉన్నాడు. అతను అందమైన నృత్యకారిని అనగా తమన్నాతో ప్రేమలో పడినప్పటికీ పరిస్థితులు అతనిని నయనతారని వివాహం చేసుకోవడానికి బలవంతం చేస్తాయి. తన ప్రజలను ఈస్ట్ ఇండియా కంపెనీకి గురి చేసే దురాఘాతాలకు ఆగ్రహించిన అతను తిరుగుబాటు ప్రారంభించడానికి సుదీప్ మరియు రాజపాండేగా విజయ్ సేతుపతి వంటి ఇతర పాలకులతో చేతులు కలుపుతాడు. అతను బ్రిటిషర్లతో యుద్ధం చేయడమే కాదు, తన మిషన్ను దెబ్బతీసేందుకు బయలుదేరిన తన సొంత ప్రజలతో కూడా ఉపహరించాలి. నరసింహారెడ్డి యొక్క ధైర్యం యుద్ధం 1857 నాటి తిరుగుబాటుకు ప్రేరణగా నిరూపించబడింది. ఈ చిత్రం నిజమైన కథపై ఆధారపడింది మరియు చారిత్రక కాలం నుండి వచ్చిన అనేక ఇతర విషయాలు మాదిరిగానే తయారీదారులు సృజనాత్మకత స్వేచ్ఛను తీసుకున్నారు. దీని యొక్క కథనాన్ని మరియు మరింత నాటకీయంగా రూపొందించారు. తిరుగుబాటు నాయకుడిగా చిరంజీవి మంచి ఫామ్లో ఉన్నాడు. అసాధ్యం అనిపించే రూపాన్ని కూడా సాధించేయగలనని నటుడు నిరూపిస్తారు. అద్భుతమైన స్క్రీన్ వంతితో సుదీప్ గొప్ప ముద్ర వేశాడు. చిరంజీవితో అతని కెమిస్ట్రీ ఇద్దరి నటులకు ఎక్కువ స్క్రీన్ సమయం కావాలని కోరుకుంటుంది. నయనతార మరియు తమన్నా ఇద్దరు తమ భాగాలలో సమర్థులు మరియు వారి పాత్రలు అందించే పరిమిత పరిధిలో వారు చేకరినంత ఉత్తమంగా చేశారు. అమితాబ్ బచ్చన్ స్వరూపం క్లుప్తంగా కానీ ప్రభావవంతంగా ఉంటుంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా 5 భాషల్లో విడుదలవుతుంది. దురదృష్టవశాత్తు ఈ చిత్రం సినిమాను నిరుత్సాహపరుస్తుంది. 2 గంటల 50 నిమిషాలలో ఈ చిత్రం చాలా పొడవుగా ఉంది మరియు కఠినమైన సవరణ అవసరం. చాలా లోతు ఒక విషయం యొక్క డైలాగులు ఖచ్చితంగా ఎక్కువ బరువును జోడించడానికి అవసరం. 2వ భాగంలో కథ తీయబడింది మరియు నిజమైన చర్య ప్రారంభమవుతుంది. చాలా స్ట్రక్స్ రేగే పావెల్, లీ విక్టర్, రామ్ లక్షణ్ మరియు ఏ విజయ్ చేత రియలిస్టిక్గా దూరంగా ఉన్నాయి. సంగీతం అమోద్యోగమైనది కానీ ఇబ్బందికరమైన సాహిత్యం భిన్నంగా ఉంటుంది. అవును, ఈ చిత్రం భాగాల్లో జింగ్నోయిస్టిక్, కానీ మీరు చివరికి మరో పురాణ నిష్పత్తి ప్రేరేపించిన తిరుగుబాటు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ రకమైన ఛాతి కొట్టే దేశభక్తి ఆశ్చర్యం కలిగించదు. కథ చెప్పడంలో దాని లోపాలు ఉన్నప్పటికీ ప్రశ్నించాల్సిన విషయం ఏమిటంటే, తయారీదారులు ఈ కథను చరిత్ర పొందడాల నుండి తీసివేసి మనకు చూడడానికి ఇంత భారీ కనువైపై అమర్చారు.